పరలోకమందున్న మా తండ్రి మీ వాక్యం వినడానికి మరలా ఈ శ్రమల గుండా నడుస్తున్న మాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించి వాక్యము ద్వారా తండ్రి మా మీద మీరు ఎట్టు భారాన్ని కోరుతున్నారు గ్రహించి మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. బైబిల్ చదువుతున్నప్పుడు అనేకులకు తండ్రి అర్థం కానీ మీ చిత్తాన్ని తండ్రి మేము వివరించి మాట్లాడుకోవడానికి ఈ దినాన్న తండ్రి మాతో మాట్లాడండి. లోకమంతా తండ్రి స్తంభించిపోయినా మీ వాక్యం వినడానికి తండ్రి మాకు అనుకూలతను మీరు ఏర్పాటు చేశారు, దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ. అలాగే తండ్రి బిడ్డను కోల్పోయిన మా ప్రియులు మా సహోదరులు తండ్రి అన్నయ్యకి వదనములకి తండ్రి శాంతిని అనుగ్రహించండి, సమాధానం నెమ్మది మీరే దయచేయండి. తండ్రి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో మీకు తెలుస్తండ్రి, వాళ్ళందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొనిలువైన సంగతులు మనం నేర్చుకుందాం. చాలా ప్రాముఖ్యమైనవి, నిజానికి రాలేమేమో అనుకున్నాం, అలాంటి పరిస్థితుల్లో మేము కూరుకుపోయాం. అయినా దేవుని కృపను బట్టి రావడం జరిగింది. ఓకేనా? ఏది ఏమైనా కొన్ని గంభీరమైన సంగతులు మనం నేర్చుకుందాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా ఆత్మీయ సహోదరులు శ్రీకాంత్ గారి యొక్క మగబిడ్డ నిన్నే పుట్టాడు, ఈరోజు చనిపోయాడు. అక్కడికి వెళ్ళి ఇదిగో డైరెక్ట్గా ఇక్కడ రావడం జరిగింది. వాక్యాన్ని వినడానికి మీరు అందరూ వస్తారు కనుక ఆ కారణం చెప్పడం మానేకూడడం మనసు ఒప్పుకోక ఆ బరియల గ్రౌండ్ నుండి డైరెక్ట్ ఇలా వచ్చేసాం. సరే, నిర్గమకాండం 19వ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు. నేను ఐగుప్తీయులకి ఏమి చేసిను? మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి మీరు చూసి తిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగును. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పము. జరుగుతున్న సందర్భం నిజానికి ఒక్కరోజు ఈ తరగతి అవ్వకపోవచ్చు, బహుశా ఇది రెండు తరగతులుగా కొనసాగవచ్చు. కారణం ఏంటంటే బైబిల్ని రెండు భాగాలుగా మనం చూస్తాం, ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. అయితే పాత నిబంధనకు పెట్టిన పేరేంటంటే ధర్మశాస్త్రం అన్నాడు. ఈ ధర్మశాస్త్రం అంత ఈజీగా అర్థం అవుతుంది ఎవరికి? చాలామందికి అది ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు, చాలామంది ఎందుకు చదువుతున్నారో కూడా తెలియదు. అసలు ఆ 10 ఆజ్ఞల యొక్క మూల మౌలికమైన ఉద్దేశం ఏంటో కూడా చాలామందికి తెలియకుండానే బట్టిపడతారు. ఈ రెండు తరగతులు మీరు జాగ్రత్తగా వినగలిగితే ధర్మశాస్త్రం అంటే ఏంటో ఒక పిక్చర్ మీకు మైండ్లో ప్రింట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి ఏమంటున్నాడంటే 19వ అధ్యాయం 4వ వచనంలో నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో మిమ్మును గెద్ద రెక్కల మీదకి మోపి నా యొద్దకు మీరు ఎట్లు చేర్చుకుంటునో మీరు చూశారు. ఎంత విచిత్రం అంటే ప్రపంచంలో నాగరికత ఎరిగిన ఏ జాతికి ఇలాంటి ఫ్రీడమ్ రాదు, ఎప్పటికీ చెప్పండి జరగదు. బాగా వినాలి,
మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఏం జరిగింది? సత్యాగ్రహాలు జరిగాయి, ఆమరణ నిరాహార దీక్షలు జరిగాయి, అంతర్గతంగా అతివాదులు తిరగబడ్డారు, మితవాదులు ఉపవాసం చేశారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఫ్రీడమ్ వాయిస్ అని ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టుకొచ్చారు మన ఇండియాలో. సాత్వికానికి పేరని పెట్టుకున్న బాలగంగాధర్ తిలక్ కానీ, ఇంకా పేర్లు వద్దులంటే కొంత కొంతమంది తిరగబడ్డారు బ్రిటిష్ మీదకి, బ్రిటిష్ సైన్యం మీదకి. అయితే మీరు ఏ దేశం వెళ్ళిపోండి, ఫైట్ లేనిదే ఫ్రీడమ్ అనేది రాలేదు. కానీ ప్రపంచ చరిత్రలో చెమటు కూడా పట్టకుండా, కష్టమన్నదే లేకుండా, అసలు వాళ్ళు ఏ ఫైట్ చేయకుండా పండగ చేసుకుని హ్యాపీ మూమెంట్తో స్వతంత్రం తెచ్చుకున్న దేశం ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి చెప్పండి, ఇజ్రాయెల్ అంతే. పండగ చేసుకుని స్వతంత్రం తెచ్చుకున్న ఏ దేశమైనా ఉందా? మీకు స్వతంత్రం ఎలా వచ్చిందయ్యా అని అడిగితే ఏం చెప్తాం? మనం ఏవో చెప్తాం. కానీ ఇజ్రాయెల్కి స్వతంత్రం ఎలా వచ్చిందంటే పస్కా చేసుకుని వచ్చేసింది అంతే. ఇక ఇజ్రాయెల్కి స్వతంత్రం ఎలా వచ్చిందంటే చెప్తున్నాడు, గెద్ద తన పిల్లల్ని తన మీదకి ఎక్కించుకున్న తర్వాత ఒక ఫ్లైట్ ఎలా అయితే ల్యాండ్ అవుతుందో అలా మిమ్మల్ని ఐగుప్తిలో నుంచి పాలు దేనులు ప్రవహించు పాలస్తేన అలా సేఫ్టీగా ఫ్లైట్ ఎక్కొచ్చినట్టుగా మిమ్మల్ని తీసుకొచ్చి అలా దించేసాను మిమ్మల్ని, అలా వచ్చింది మీకు ఫ్రీడమ్ అంటున్నాడు. చాలామంది పెద్ద ప్రశ్న అడుగుతారు ఏమనంటే, ఇస్రాయేలీలనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని. ఇస్రాయేలీలు ఏంటో మనకు తెలియాలంటే ధర్మశాస్త్రం తెలియాలి, ధర్మశాస్త్ర మూమెంట్ ఏంటో మనకు తెలిస్తే ఇస్రాయేల్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇస్రాయేల్ ఏంటో మనకు తెలిస్తే, ధర్మశాస్త్రం ఏంటో మనకు తెలిస్తే, క్రీస్తుకు ముందు ఈ శాస్త్రాన్ని ఎందుకు దేవుడు తన పిల్లల మీద పెట్టాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరే చెప్పొచ్చు. కాబట్టి విందాం ఒకసారి ఆ వచ్చిన వాళ్ళు పదాలు చాలా అవసరం. చదువుదాం 19:4. నేను ఐగుప్తీయులకి ఏమి చేసి తిన్నాం? మిమ్మను గెద్ద రెక్కల మీదకు మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూసి తిరి. కాగా నా మాటలు మీరు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. బాగా వినండి, అక్కడ కాగా అన్న పదం ఇచ్చాడు చూడండి. కాగా అంటే స్వతంత్రం మీరు అనుకుంటే రాలేదు, మరి నేను అనుకుంటే వచ్చింది. మీరు అనుకుంటేనో మీ ప్లానింగ్ని బట్టో, మీ బడ్జెట్ లెక్కలను బట్టో, మీ ఫ్రీడమ్ వాయిస్ని బట్టో ఐగుప్తిలో నుంచి స్వతంత్రం మీకు రాలేదు. ఒకవేళ మీకు మీరుగా ఆ భయంకరమైన దేశం నుండి మీరు స్వతంత్రం తెచ్చుకోవాలనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఐగుప్తీల రథాల నుండి, ఐగుప్తీల యొక్క బలం నుండి, ఐగుప్తీల యొక్క రౌతుల నుండి సామాన్య ప్రజానికం తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఈరోజు ప్రజెంట్ అమెరికా, రష్యా లాంటి దేశాలు ఎలా అయితే ఉన్నాయో ప్రపంచ దేశాలు ఏలుతూ చాప కింద నీరులా ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా లాంటి దేశాలు ఎలా అయితే ఉన్నాయో డెవలప్ అయిపోయి, ఆ రోజుల్లో కూడా ప్రపంచ దేశాలని టెక్నాలజీ చేత లేదా నాగరికత అభివృద్ధి చేత కళ్ళు పెద్దవి చేసుకునేలా తన వైపు తిప్పుకునే ఒకే ఒక దేశం చెప్పండి, ఐగుప్తి. అలాంటి ఐగుప్తి నుంచి మీకు ఫ్రీడమ్ రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే మీరు యుద్ధవీరులు కాదు, మీరు ఇటుకలు చేసుకునేవారు. మీ కుమారులు దాసులు, వారి కత్తి నైపుణ్యం ఎరిగిన వారు కాదు. ఒక మాటలో మాట్లాడుకోవాలంటే మోసేకి తప్ప ఇక ఎవరికి ఏ నైపుణ్యత లేదు. అలాంటి మీకు ఫ్రీడమ్ ఎలా వచ్చిందంటే కారణం ఒకే ఒక్కటే, కాగా నా వల్లనే మీకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరనుకుంటే రక్షింపబడలేదు కనుక, నేను అనుకుంటే రక్షింపబడ్డారు కనుక మీరు నా సొత్తు అన్నట్టు. ఎవరట? ఇస్రాయేలీలైన మీరు నా సొత్తుగా ఉన్నారు కనుక మిమ్మల్ని ఎందుకు నేను రెఫరెన్స్గా ఈ ప్రపంచ పటం మీద మిమ్మల్ని ఎంపిక చేశానంటే మిగిలిన వారికి మీరు రెఫరెన్స్ అవ్వాలని. మాటలు బాగా వినాలండి, ఈ చరిత్ర ఇది.
మీరు మిగిలిన వారికి నా దగ్గరికి రావడానికి ఒక రాజులుగా ఒక యాజకులుగా లేదా ఒక రాయల్ ప్రీస్ట్గా మీరు ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, రాజులైన యాజకులుగా ఉండాలి అన్నాడు కింది పదాల్లో. రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఇదే పదాన్ని కాస్తంత డెవలప్ చేసి పేదరు గారు వాడారు, తెలుసు కదా. కానీ వద్ద టైం లేదు. పేదరు గారు వాడినది ఏంటంటే రాజులైన యాజక సమూహం. పేదరు గారు కోట్ చేసిన మాట ఎక్కడిదంటే ఇది ఎక్కడిది. పేదరు గారు సంఘానికి కోట్ చేసిన మాట ఎక్కడిది అంటే ఇది ఈ మాట పట్టుకెళ్ళి అక్కడ ఆయన కోట్ చేసి మాట్లాడాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే యాజకులుగా రాజులుగా పరిశుద్ధమైన జనముగా ఒక జనాంగాన్ని క్రైస్తవులకి ముంగుర్తుగా ఇశ్రాయేల్ నిలబెట్టుకున్నాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యాజకుడంటే ఏంటి? యాజకుడు అంటే ఏంటి చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను అడుగుతున్నాను. యాజకులంటే పాస్టర్లు అనుకోండి. యాజకులంటే ఏంటి చెప్పండి. మధ్యవర్తులు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇస్రాయేలీలందరూ యాజకులైతే ప్రపంచానికి దేవునికి వెళ్ళెవరు? అర్థమైపోలేక మధ్యవర్తులు. భారతీయుల్ని ఎందుకు ఎన్నుకోలేదంటే తర్వాత క్వశ్చన్ అది. ముందు ఇస్రాయేల్ని ఎలా ఎన్నుకున్నాడంటే వాళ్ళ మీద ఈ భారం పెట్టడానికి కారణం ఏంటి అంటే మధ్యవర్తులుగా ఉండండి అన్నాడు. ఇలా గొప్పతనం ఏమీ లేదు, కొంచెం మధ్యన ఉండరా అన్నాడు. అంతే, ఎవరిని? ఇస్రాయేలీ. మిమ్మల్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటంటే మీరు గొప్ప వాళ్ళని కాదు, మీ పితరులకు ఒక వాగ్దానం ఇచ్చాను. ఆయన పేరు అబ్రహాం. ఆయన దగ్గర నుంచి నాకు ఒక ప్లానింగ్ స్టార్ట్ అయింది, అది అమలు చేయాలనుకుంటున్నాను. కనుక మిమ్మల్ని ఒక జనాంగంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని మధ్యవర్తులుగా పెట్టాను. అంటే ఇస్రాయేలీల యొక్క మూమెంటు ఇప్పటికే ఇస్రాయేలీల యొక్క కదలిక ప్రపంచానికి దేవునికి మధ్య జరుగుతున్నా చెప్పండి. ప్రతి కదలిక ఒక సమాధానం అన్నమాట. ఇజ్రాయేల్ దేశంలో ఏమైనా జరిగిందంటే క్రైస్తవులు ఎందుకు ఉలుకు పడతారంటే ఇజ్రాయేల్కి ప్రపంచ నాగరికతకి, ఇజ్రాయేల్కి ప్రపంచ భవిష్యత్తుకి సంబంధాలు ఉన్నాయి. రక్షణ స్టార్ట్ అయింది వాళ్ళ దగ్గర నుంచే. రక్షణకి యూదుల నుండే రక్షణ స్టార్ట్ అయింది. ఒక మాటలో చెప్పాలంటే మళ్ళా రెండవ రాకడా వారి యొక్క తీసుకునే నిర్ణయాలు కూడా వారితో ముడిపడం. ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇది, మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇవన్నీ ఒక లైన్గా మనకు తెలిస్తే బైబిల్ అంతా అలా ఈజీగా మనకు అర్థమైపోతుంది. అలాంటి ప్రయత్నంలో ఒక ప్రయత్నం ఈరోజు ఒక మొదటి భాగం విందాం మనం. ఇశ్రాయేల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే ఇదిగో నాకు మీరు మధ్యవర్తులుగా ఉండాలి అన్నాడు. అలా కథ అలా ముందుకు నడుస్తుంది. ఎవరెవరితో మాట్లాడుతుంటే మోసే గారు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిన మాటలు. మీరు పెద్దగా ఫీల్ అయిపోకండి, సమస్త భూమి ఆయనదేనట. అక్కడ ఉందిగా, సమస్త భూమి నాదే, సమస్త భూమి మీద ఉన్న ప్రజలు కూడా నా వాళ్ళే, అంతా నాకు సంబంధించిందే. అయితే ఈ అంతటితో నేను ముడిపెట్టుకోవడానికి మొదటిగా నేను పొత్తు పెట్టుకున్నది ఎవరితో అంటే ఇశ్రాయేలీయులైనా మీతో. మీతో నేను పొత్తు పెట్టుకుంటున్నాను కనుక మీరు మధ్యవర్తులుగా వ్యవహరించండి. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు కనుక ప్లానింగ్స్ రెడీ అవుతాయి. ఎందుకు ఈ పాఠం చెప్తుందంటే ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు, ఏంటో ప్రశ్నలు ఏమి అడుగుతున్నారు చెప్పండి. ప్రశ్నలు, ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు, ఈ ప్రశ్నలు ఇంక మళ్ళీ అడగకూడదు. ఇంక చెప్పిన తర్వాత మళ్ళీ అడిగంటే నువ్వు చాలా గొప్పడు అన్నమాట. ఇంక అడగకూడదు ఇది, ఎందుకంటే అంత వివరంగా మనకు రాయబడింది బైబిల్లో. చూద్దాం ఒకసారి. ఒకసారి కాస్తంత ముందుకు మనం అలా వెళ్ళగలిగితే 19:10 ఒక మాట ఉంది చూడండి. యెహోవా మోసేతో, నువ్వు ప్రజల యుద్ధకి వెళ్ళి నేడును రేపును వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగును. టెక్స్ట్ మీకు అర్థం అవ్వాలి. మోసేకి చెప్పడట ఏమని, 2 రోజుల్లో అందరినీ రెడీ అయిపోమను. ఎందుకు ప్రభువా అంటే మోసే గారు చెప్పే పెద్ద జవాబు ఏంటంటే మీరు ప్రపంచానికి జవాబుదారి కాబోతున్నారు.
అంటే మాకు స్వతంత్రం ఎందుకు వచ్చింది ఐగుప్తులో నుంచి అంటే ప్రపంచానికి స్వతంత్రం ఇవ్వడానికి దేవుడు ముందు మీకు స్వతంత్రం ఇచ్చాడు. అర్థమవుతుందా ఈ మాటలు? ప్రపంచానికి స్వతంత్రం ఇవ్వడానికి ముందు మీకు స్వతంత్రం ఇచ్చాడు. మిమ్మల్ని నిలబెట్టుకున్నది ఎందుకంటే మీతో ఒక నిబంధన చేసుకోబోతున్నాడు. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే పరిశుద్ధ జనముగా దేహాన్ని మనసును కూడా పరిశుద్ధపరచుకోండి అన్నాడు. రెండు రోజుల్లో మొత్తం క్లీన్ అయిపోయాలి, మొత్తం ఏమవుతున్నాయో అందరూ సర్దేసుకోవాలి, ప్యాకప్ అయిపోవాలన్నట్టు, మూడో రోజుకంతా రెడీ అయిపోవాలన్నట్టు. ఎందుకు మోసే గారు అని అడిగితే దేవుడు మనతో మాట్లాడడానికి రాబోతున్నాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి భూమి మీద ఉన్న మానవ జాతి అయిన మనతో, నాతో, మీతో మాట్లాడడానికి భూమి మీదకు రాబోతున్నాడు. గనుక మనం అందరం ఎలా ఉండాలి? వస్తున్న ఆయన పరిశుద్ధ దేవుడు గనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇది దేవుడు చెప్పాడు గనుక ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తలంటు స్నానాలు చేస్తారో, పాపాలకి పాప పరిహారార్థం బలిస్తారో, ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద లోపాలన్నీ సరి చేసేసుకోండి. చేసుకున్నారు. పదహారవ వచనం మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, పాలిములోని ప్రజలందరూ వణికిరి, దేవుని ఎదుర్కొనుటకు పాలిములోని ప్రజలను అవతలికి రప్పింపగా వారు పర్వతమ దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చెను, అదంతయు ధూమమయమయుండెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోసే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చెను. బాగా విందాం. దేవుని యొక్క రాక ఆ రోజు ఎలా ఉందట? సింపుల్గా ఏమొచ్చలేదట ఆయన. అక్కడ కొన్ని పదాలు ఉరుములు, మెరుపులు, ధ్వని, భీకరమైన వాతావరణం. అంటే దేవుడు వచ్చి మోషేతో మాట్లాడడానికి ఆ రోజు వాతావరణం ఎలా ఉంది? ఉరుములు, మెరుపులు, పర్వతం అంతా దద్దరిల్లిపోయి, ఒక మాటలో చెప్పాలంటే పశువులు తాకినా మనుషులు తాకినా ఆ పర్వతాన్ని అనుమతి లేకుండా తాకితే చచ్చేంత మరణకరమైన ప్రమాదం ఉందట. గమ్మత్తు ఏంటంటే ఈ ఉరుములు, మెరుపుల కింద వచ్చిన దేవుడు, ప్రభువా ఎందుకు ప్రభువా ఇంత భీకరంగా నువ్వు వచ్చావు, ఇంత భీకరంగా నువ్వు చెప్పడానికి మా దగ్గరకు వచ్చావు దేనికి అని అడిగితే ఒక మాట అంటున్నాడు 20వ వచనంలో. యెహోవా సీనాయి పర్వతం మీద అనగా పర్వతం శిఖరం మీదకి దిగి వచ్చెను, యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని పిలవగా మోసే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు అద్దు మీరి వచ్చి అనేకులు నశింపకుండినట్లు నీవు దిగిపోయి వారితో ఖండితముగా ఆజ్ఞాపించు, మరియు యెహోవా వారి మీద పడుకుండినట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. జరుగుతున్న పదం ఏంటంటే ఎందుకు ప్రభు ఇంత భీకరంగా వీళ్ళకి ఇలాంటి భీకర వాతావరణంలో దర్శనమిస్తున్నావంటే జాగ్రత్తగా ఉంటారని అంటాడు. అదే చెప్పాడు అక్కడ, ఎవరైనా తాకకుండా తమ్మును తాము ఏంటో గ్రహించుకోవడానికి జాగ్రత్తగా ఉండమని. మరొక మాట ఏమన్నాడంటే, ఏం మాట్లాడాడంటే, ప్రభు ఇంత భీకరమైన వాతావరణంలో వీళ్ళ దగ్గరకు వచ్చావు కదా, ఏమిటి కారణం అని అడిగితే ఆ ప్రజలు బాగా వెళ్ళాలి. ఇంటర్నల్గా ఉన్న మాట నేను చెప్తున్నాను. ఆ ప్రజలు పర్వతాన్ని తాకొద్దు, పరిశుద్ధంగా ఉండమని చెప్పాను. అలా ఉన్నారో లేదో పరీక్ష కూడా వాళ్ళకి, ఎవరికి? ప్రజలకి. అలా లేకుండా వచ్చినట్టు టచ్ చేస్తే ఏమవుతాడు? పోతాడు ఇక్కడ.
అంటే ఒక విధముగా అది ఒక పెద్ద పరీక్ష. ఇప్పుడు ఇంత బాగా వినండి, ఇంత భీకరంగా ఉరుములు మెరుపులు ధ్వనితో భయంకరమైన దోమ వాతావరణంతో దేవుడు ఆ రోజు సీనాయి పర్వతం మీదకి ఎంట్రీ ఇచ్చి, బాగా వినాలి, మోసేతో 40 రోజులు మాట్లాడాడట. పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పిన, అదే ఉరుములు అదే మెరుపులు అదే భీకర వాతావరణం ఉంటే నువ్వు నేను కొండ ఎక్కమంటే ఎక్కుతామా చెప్పండి? అస్సలు ఎక్కమ్మా, ఆ ఉరుముకే చచ్చిపోతాం మనం. గట్టి ఉరుముతే సింగిల్గా గదిలో ఉండేది ఎంతమంది ఉంటామా? మీ అమ్మగారిది, మనకి 25 ఏళ్ళు వయసు వచ్చినా అమ్మగారి దగ్గరకో నాన్నగారి దగ్గరకో నలుగురిలోకో పోయి కూర్చుంటాం. ఎందుకు? చెప్తే బాగోదని ధైర్యం కొరకు వెళ్ళి కూర్చుంటాం. ఉరుమునా భయం, మెరిసినా భయం, పెద్ద మెరుపు వచ్చేసింది అనుకుని ఉంటారా? దెబ్బకు లేచి వెళ్ళిపోతారు. ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినా మాట్లాడరు, ఉరుముతున్నప్పుడు మాట్లాడతారా? పిడికి మీద అడుగుపోద్దని చేయరు. ఉరుమునా మెరిసిన భయం మనకి. నేను అంటున్నాను, ఈ ఉరుములు మెరుపులు మధ్య ఈ మనగాడు ఆ పర్వతం ఎక్కుతున్నట్టే మోసే గుండె ఎలాంటిది? అది దమ్మున్న గుండె. ఎవరిది అది? చిన్న మనిషి కాదన్నమాట ఆయన. అలాంటివి తట్టుకొని ఎక్కుతున్నాడంటే మోసే గారి గుండె ధైర్యం ఎలాంటి ధైర్యం? నీకు చీకటంటే భయం, ఉరుమంటే భయం, మెరుపు అంటే భయం, ధూపం అంటే భయం. ఒక్క మాటలు చెప్పాలని నీ వంటి నీకు నీళ్ళలోనే భయం, చీకటిలోనే భయం. కానీ మోసే గారిని చూడండి, ఏమీ భయపడకుండా ఆయన కొండకి వెళ్ళాడట. 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడట. నేను అంటున్నాను, 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడినప్పుడు మోసేకి దేవుడు ఏం చెప్పాడు? నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. 40 రోజులు ఉపవాసం ఉండి మోసేతో దేవుడు ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. బాగా వినాలి. ఏంటి 40 రోజులు దేవుడు పర్వతం మీద మాట్లాడి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి దేవుడు ముద్రించిచ్చిన మాటలేంటి? 10 ఇన్నట 10 ధర్మశాస్త్రం అంటే ఇటు స్టార్ట్ అవుతుంది చూడండి. 10 ఆజ్ఞలు ఇచ్చాడట. 10 ఆజ్ఞలు జాగ్రత్తగా పాటించమన్నాడట. ఇప్పుడు అడుగుతున్నాను, 10 ఆజ్ఞల్లో కొంచెం విడదీయండి. 10 ఆజ్ఞల్లో చేసేవి 2, చెయ్యకూడని గుర్తుపెట్టుకోండి 8. అర్థమైతే దాన్ని తెగ. 10 ఆజ్ఞలే కదనుకోకండి, చాలా పెద్ద పాఠం ఉంది అక్కడ. ఏం జరుగుతుందో చూడండి, చదువుదాం ఒకసారి. 10 ఆజ్ఞలు సహజంగా ఏమిటి? విశ్రాంతి దినం, తర్వాత దేవుణ్ణి ఆకాశం, మొదటి ఆజ్ఞ ఆకాశం అందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ దేవుని తప్ప ఎవరిని పూజించడానికి వీల్లేదు. మొదటిది దేవుణ్ణే ఆరాధించాలి, 2 దేవుణ్ణి ఆరాధించడానికి విశ్రాంతి దినం పాటించాలి. మేజర్ పాయింట్స్ చెప్తున్నాను. ఇక మిగిలిన 8 ఏంటంటే, వ్యభిచరించొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగిలించొద్దు, చెప్పండి పొరుగు వాణిది ఆశించొద్దు, ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ 8. చేయకూడనివి 8 ఉన్నాయి, చేసేవి 2 ఉన్నాయి. ఆ 2 ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఈయన మాత్రమే ఆరాధించాలి, విశ్రాంతి దినం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు అడుగుతున్నాను, చేసేవి 2 చేయకూడని 2, ఇది ఈజీగా ఉందా చెప్పండి? చెప్పండి కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది. 2 చేయలేమండి, 2. ఇక 2 కూడా చేయకపోతే ఇంక బైబిల్ అట్టుకు తిరగడం వేస్ట్. ఇక 2 చేయమన్నట, 2 చేయండి, 8 చేయకండి అన్నట్టు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మరలా, ఉరుములు మెరుపులు భీకర వాతావరణంలో దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చి సీరియస్గా చెప్పింది ఏంటి చెప్పనా? ప్రజల్ని అబద్ధం ఆడొద్దని చెప్పాను. ఇటు చెప్పడానికట, లీగల్గా మాట్లాడుకుందాం, ఇది చెప్పడానికట పరలోకంలో ఆ దూతల సమూహం నుంచి, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి దేవుడు సీరియస్గా ఈ ఉరుముల మెరుపుల మధ్య మోసేకి చెప్పింది ఏంటంటే ప్రజల్ని అబద్ధం ఆడొద్దని చెప్పు అన్నాడట. నీకు ఇలాగ అర్థమవుతుందేమో ఒక మాట చెప్తా. 3-4 లక్షలు పెట్టి ఆనంద భారతిలో పెద్ద మీటింగ్ పెట్టేసిన తర్వాత స్పీకర్ గారు రయ్యను వచ్చేసి అక్కడ దిగిపోయిపో, నేనే అనుకోండి అక్కడ దిగిపోయి సీరియస్గా ఆయన మెట్ల మీద మెట్లు ఎక్కేసి
అందరూ వింటుండగా, వేల మంది జనం వింటుండగా ప్రసంగంలో మొదటి మాట అబద్ధం ఆడుకు అన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? 400,000 ఇట్టింది నువ్వు చెప్పడానిక అనుకోండి. ఆ మాత్రం మేము చెప్పలేము, అధ్యక్షులు చెప్పలేరు, ఎవడో కుర్రగోడు నిలబడితే చెప్పలేరు. ఇంత మీటింగ్ పెట్టి ఇంత అడావుడి చేసి ఇన్ని చేస్తే చెప్పిన మాట ఏంటి? ప్రసంగం అబద్ధం చెప్పుకు, దొంగతనం చేయకు, వ్యభిచారం చేయకని చెప్తే ఎలా ఉంటుందండి? ఈ మాత్రం దానికి ఇంత ఎందుకండి అనుకుంటాం. దానికి గమ్మత్తేంటి చెప్పనా? ఇంత భీకర వాతావరణంలో కూడా పరలోకు నుంచి దేవుడు భూలోకానికి వచ్చి అబద్ధం ఆడొద్దు అని 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా ఇచ్చాడంటే మనిషి నైతికంగా ఎంత దిగజారిపోతే దేవుడు ఆ మాట ఎత్తి ఆజ్ఞ పెడతాడో ఒకసారి లెక్కేయండి. నా మాట అర్థమైతే ధన్యత. అబద్ధం ఆడొద్దన్న మాట ఇంత సీరియస్గా పరలోకం నుంచి వచ్చి చెబుతున్నాడంటే మనిషి నైతికంగా ఎంత పతనం అయిపోయాడో అర్థమవ్వలేక. దొంగతనం చేయొద్దని ఒక సింపుల్ సింపుల్ టర్మ్ కూడా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఒక కామనగా ఉండే ఆలోచన కూడా దేవుడు వచ్చి పరలోకం నుంచి వచ్చి అబద్ధం ఆడకండ్రా, దొంగతనం చేయకండ్రా అని దేవుడే చెబుతున్నాడంటే సొసైటీ ఆ రోజుకి నైతికంగా ఎంత దెబ్బ తినేసిందో మనకు అర్థమవ్వాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఎంత సీరియస్ విషయం కాకపోతే అబద్ధం కొరకు, దొంగతనం కొరకు, వ్యభిచారం కొరకు నైతికమైన విలువలు మాట్లాడుతున్నాడంటే కనీసం అవి తప్పని కూడా అనిపించట్లేదు ఎవరికి? ప్రజలకి. మీరు అబ్జర్వ్ చేయండి, మధ్యకాలంలో ఎంతో ఈజీగా మనం అబద్ధం అనేస్తాం. కారణం ఏంటి చెప్పండి? అలవాటైపోయింది, నైతిక విలువలు మర్చిపోయాం. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, అసలు అబద్ధం ఆడుతున్నప్పుడు మన మనసు కూడా ఇది అబద్ధం అని చెప్పట్లేదంటే నువ్వు నైతికంగా ఎంత దిగజారిపోయావు. పక్కోడి వస్తువు తీయకూడదని ఇంకిత జ్ఞానం కూడా నీకు రావట్లేదంటే నైతికంగా నువ్వు ఎంత దిగజారిపోయావు. క్రైస్తవ సభలకు వచ్చి చెప్పులు వేసుకెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు తెలుసా? మరి ఇంకేమనలేక. మొబైల్ మర్చిపోతే ఆ మొబైల్ అడ్డించట్టు ఇంటికి కట్టుకెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు తెలుసా? అంటే నైతికంగా పెరిగారనాలా? ఈ చిన్న విషయాల్లో కూడా దిగజారిపోయారనాలా చెప్పండి. మరి ఇలాంటి చిన్న విషయాల్లో కూడా దిగజారిపోతే దీన్ని బెంచ్ మార్క్గా ఈ చిన్న స్థాయి నుంచే పెట్టి మాట్లాడకపోతే ఏమనాలి? పరలోకం నుంచి భూలోకానికి దేవుడు వచ్చి సీరియస్గా చెప్పింది ఏంటంటే అబద్ధం ఆడొద్దని అన్నాడంటే అబద్ధం అలవాటైపోయి బతుకుతుంది ప్రపంచం ఆ రోజు. దొంగతనం చెయ్యొద్దన్నాడంటే దొంగతనం పర్లేదని బతుకుతున్నారు ఆ రోజు. వ్యభిచారం, పొరుగోడు కొంపలోకి దూరడం, ఇరుగు పొరుగు వాడిది ఆశించడం, ఇవన్నీ కామన్ అయిపోయింది ఆ రోజు లైఫ్లో. అందుకు దేవుడు మేజర్గా పెట్టింది ఏంటంటే 2 మొదటగా చెయ్యండి, 8 ఖచ్చితముగా చేయకండి అన్నాడు. ఈ 8 ఏంటో మనకు తెలిస్తే, 2 ఏంటో తెలిస్తే మార్టిన్ లూథరన్ గారు అన్నాడు, మొట్టమొదటి 2 ఆజ్ఞలు ఏంటో మనకు బాగా అర్థమైనా, 10 ఆజ్ఞలు ఏంటో మనకు బాగా అర్థమైతే మొత్తం ఆధ్యాత్మిక జీవితం అలా సెట్ అయిపోద్దట. అది 10 ఆజ్ఞలు అంటే నాకు అర్థమవుతుందో లేదు. ఆ 10 ఆజ్ఞలు అంటే ఏంటో మనకు అర్థమైపోతే ఇక మిగిలినవన్నీ చెప్పకుండానే ట్రాక్లోకి అలా వచ్చేస్తాయట. చూద్దాం ఒకసారి, వెళదాం ఒకసారి, చూద్దాం ఒకసారి మొట్టమొదటి ఆజ్ఞలు ఒకసారి చూద్దాం ఒకసారి. అలా దాటుకుంటూ మనం వస్తే 22వ అధ్యాయం 21వ అధ్యాయం మొదటి ఆజ్ఞ ఒకసారి చూద్దాం. ఇరవై అధ్యాయం మొదటి వచనం. దేవుడి ఆజ్ఞలు వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తీయుల నుంచి మిమ్మల్ని రక్షించితిని, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు. ఒకసారి ఆగుదాం, మరలా నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. పాటించేవన్నీ, చేసేవన్నీ 2, చేయకూడనివన్నీ 8. మరలా తిరగేసి అడుగుతున్నాను ప్రశ్న. ఇందులో దేవునికి సంబంధించినవి 4 ఉన్నాయి, మనకు సంబంధించినవి చెప్పండి ఇంకెన్ని ఉంటాయి? అది కూడా చెప్పకపోతే ఇంక అన్ని సంగతులకి 6 ఉంటాయి. మనకు సంబంధించిన వారు
దేవునికి సంబంధించినవి నాలుగు. ఆ నాలుగటి చెప్పండి. దేవుణ్ణి ఆరాధించండి, అది దేవునికి సంబంధించింది. విశ్రాంతి దినం దేవునికి సంబంధించింది. ఇంకేమున్నాయి చెప్పండి. ఆయన నామము, నామం ఉంది అందులో. ఒకసారి చూడండి, నగరం గొప్పల్లో ఉంది మీరు. ఏడవచ్చును చూద్దాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నెక్స్ట్ మరొక మాట ఉంటుంది చూడండి. దేవుడైన అనుగ్రహించిన దేశంలోని దీర్ఘాయుస్సు మంత్రి అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఇది కూడా దేవునికి సంబంధించింది. ఎట్లా అంటే ముందుకెళ్ళి అర్థమవుతుంది మనకి. అయితే ఈ నాలుగు ఆజ్ఞలు దైవికమైన, దేవునికి సంబంధించినవి. మిగిలిన ఆరు ఆజ్ఞలు మనకు సంబంధించినవి. ఇంకా ఆరు ఏంటో మీకు అర్థమైపోద్ది. నరహత్య, వ్యభిచారం, దొంగతనం, పొరుగోడు నాశించడం, మనసులో ఇంకా ఏదో ఆశ పెట్టుకోవడం. ఒక మాటలో చెప్పాలంటే నీ ఇది నీకు అర్థమవుతుంది కానీ పక్కోడని నాయే అనుకోడు. ఇలా అనుకుంటున్న లైఫ్ స్టైల్ని ఏమన్నాడంటే, ఇదిగో ఇవి చెయ్యొద్దు, ఇవి చెయ్యండి అన్నాడు. మరొక మాట ఏమన్నాడంటే, నా జీవితానికి బాగా వినాలి, నా జీవితానికి ఆ ఆరు నేను పాటించాలి అంటే ఫస్ట్ ఆ నాలుగిటిని రెండు చేస్తే, ఆ రెండిట్లో ఉన్న భావం నాకు అర్థమైతే మిగిలిన ఆరు కూడా చక్కగా అర్థమవుతాయట. ఇది మార్టిన్ లూథరన్ గారు అన్నారు. మరలా ఆ మొదటి రెండులో ఫస్ట్ది దేవుణ్ణి అర్థం చేసుకోవటం. ఎవరిని అర్థం చేసుకోవాలట? దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. రెండోది నీ తల్లిదండ్రుల్ని, అందులోనే కలుపుతున్నాను, నీ తల్లిదండ్రుల్ని సన్మానించడం. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుణ్ణి ఎలా చూస్తానో దాన్ని చూసేదాన్ని బట్టే నా ఇరుగు పొరుగులను చూస్తానట. క్షణాల క్రితం ఒక మాట అన్నాను, మళ్ళీ ఒకసారి నేను లేవనిస్తున్నాను. మనం ఏంటో మనకు బాగా అర్థమయ్యేది ఏంటో చెప్పనా? మనం నమ్మే దేవుడు ఏంటో దాన్ని బట్టే మనం ఏంటో బాగా తెలుస్తామట. అర్థమైందో లేదో, నువ్వు నమ్మే దేవుడిని బట్టి నీ వ్యక్తిత్వం ఏంటో చెప్పొచ్చట. నీ దేవుణ్ణి బట్టి నువ్వేంటో చెప్పొచ్చట. నిన్ను బట్టి నువ్వు నమ్మే దైవం ఎలా ఉంటాడో చెప్పొచ్చట. ఎట్లా అంటే, తలకాయలు నరికేసి మెళ్ళలో వేసుకుని కాలు కింద ఒకని కిందేసి తొక్కేసి మరలం కొకని చంపేయడానికి రెడీగా ఉన్న ఒక రూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావంటే నువ్వెంత వైలెన్స్ లాంటి మనస్తత్వం కలిగితే అలాంటి ఆకారానికి దండం పెడతావో అర్థమైపోతుంది. అంటే నువ్వు నమ్మే దైవం నీ మనస్సాక్షి అంటూ చెబుతుంది. మరలా నేను చెప్తున్నాను, నీ తత్వం ఇలా ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు నమ్మే దైవం. ఇంకా మీకు బాగా అర్థం కాదంటే, ఒకసారి చెప్పాను అది అప్లోడ్ చేయలేదు, గొడవలు అయిపోతాయని. ఎప్పుడైనా అప్లోడ్ చేయలేదు ఆ మెసేజ్. మరలా ఒక మాట ఏంటంటే, ఒక ఆయనట ఈ ఇస్లాం కంట్రీలో ఉగ్రవాదులు ఉన్నారుగా, 9:30 అయిపోయింది అప్పుడే ముగించేసుకుందాం. ఇస్లాం కంట్రీలో ఉగ్రవాద సంస్థ ISISA వీళ్ళు ఏం చేశారంటే, ప్రపంచ దేశాల్లో వాళ్ళని ఆనుకున్న కొన్ని కొన్ని దేశాల్లో అందమైన ఆడపిల్లని ఎత్తుకొచ్చేశారు. ఎత్తుకొచ్చి చిన్న మార్కెట్లాగా ఏర్పాటు చేసి కోడి పిల్లని అమ్మినట్టు అమ్మేస్తున్నారట. అమ్మేయడం అంటే అమ్మేయడం కాదు, ఉచితంగా ఎవరికి నచ్చిన పిల్లలను వాడికి ఇచ్చేస్తున్నారట. ISIS గురించి రాసింది ఇది. అయితే దేనికి ఇస్తున్నారు ఈ అందమైన ఆడపిల్లని అందరిని ఎత్తుకొచ్చంటే, వీళ్ళంతా జిహాద్ యుద్ధం చేస్తున్నారు. ఎవరు? ఈ తీవ్రవాదులు. ఈ యుద్ధం చేస్తున్న వాళ్ళందరూ దేని కొరకు యుద్ధం చేస్తున్నారంటే, పవిత్ర యుద్ధం. పవిత్ర యుద్ధం దేని కొరకు అంటే దేవుని కొరకు. దేవుని కొరకు యుద్ధాలు చేస్తున్న వీళ్ళకట, వీళ్ళకి సంసారాలు ఈ సుఖాలు ఉండవు కనుక ఆడపిల్లని ఎత్తుకొచ్చి వాళ్ళకి గిఫ్ట్లుగా ఇచ్చేస్తున్నారట. ఇప్పుడు అడుగుతున్నాను, ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తున్నారంటే నువ్వు ఎలాంటి దేవుణ్ణి నమ్ముతున్నావో దాన్ని బట్టే చెప్పండి. అర్థమైపోతుంది. మరొక ఆయన చెప్పనా? ఇంకా చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, లైవ్ వెళ్తుంది అది. నమాజ్ చదువుకొని ఆ ఆడపిల్లల్ని అత్యాచారం చేయడానికి వెళ్ళారట. అంటే ఆయనకి ఏమని అర్థమవుతుంది ఆయన మనసులో ఒకసారి మీరు ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? ఆ మధ్యమ కాలంలో స్టోటపురంలో యేసుప్రభువు ప్రార్థన చేసుకుని దొంగతనానికి వెళ్ళిపోరట, మంచి బాగా దొరకాలని. ఏంటి బంగారం డబ్బులు అంటే మీకు అర్థమవ్వాలి. అటు పేరు యేసుప్రభునే నమ్ముకుంటున్నాడు కానీ వాడు అనుకున్న ఒక ఫీల్ ఉంది గుండెల్లో. మీకు అర్థమవుతుందా?
అంటే పేరుకి ఈ దేవుణ్ణి మనం నమ్ముతున్నాం అంటాం అంతే, కానీ విచిత్రం ఏంటి చెప్పిన ఆల్రెడీ నీ గుండెల్లో నీకు నచ్చిన దేవుడు అక్కడ ఉంటాడు. ఆ దేవుడు అనుకున్న ఫీలింగ్లో నువ్వు చేస్తావు. ఆ ఫీలింగ్ నిన్ను ఏమంటుందంటే ఏం పర్లేదు లేరా అంటది అన్నమాట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే పెద్ద క్వశ్చన్ ఏంటి చెప్పిన, సొలొమోన్ గారు 1000 మంది భార్యలు చేసుకున్నాడు, దావీదు గారు కూడా చాలామంది చేసుకున్నారు, లెక్కలేదు ఇప్పుడుని, ఆయన కూడా చాలామందిని చేసుకున్నాడు. ఎవరన్నారు కానీ మంచి మాట అన్నారండి ఆయన. ఆయన ఏమన్నారంటే, దివారాస్తులు దేవుని జ్ఞానం చేత తప్పించిపోయే ఈ దైవికమైన బిడ్డలకి వీళ్ళకి బహుభార్యతత్వం తప్పు అనిపించలేదా అన్న ప్రశ్నకు ఆయన ఏమన్నాడంటే అనిపించలేదట. కారణం ఏంటి చెప్పిన, ఆ యాంగిల్లో వాళ్ళు అనుకున్నారట దేవుడు ఏమనలే అనుకున్నారట. అంటే కారణం ఏంటి చెప్పిన, అన్నిట్లో పర్ఫెక్ట్గా చూసిన దేవుణ్ణి ఒక కాలంలో వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి గుండెలు పెట్టుకున్నారు దావీదు గారు కానీ చెప్పండి సొలొమోన్ గారు కానీ, అది వాళ్ళకి నచ్చిన దేవుడు అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూడండి, నువ్వు చేసే పనులు లేదా నీ వ్యక్తిత్వం నువ్వు ఎలా చేస్తున్నావంటే అసలు నువ్వు దేవుడు అనే ఫీలింగ్ ఏ ఫీలింగ్తో బతుకుతున్నావు. నీ దేవుడు అనే దేవుడు ఖచ్చితత్వం కలిగిన దేవుడే నీ గుండెల్లో ఉంటే నీ మిగిలిన పనులు కూడా చెప్పండి ఖచ్చితత్వంతో కూడినవి ఉంటాయి. మొదట ఆజ్ఞగా దేవుడు వైపే దేవుడు చూడాలని ఎందుకు ఆజ్ఞగా పెట్టాడంటే, ఈ దేవుడు చూసే దృష్టికోణం బాగుంటే చెప్పు నీ మిగిలిన కోణాలన్నీ బాగుంటాయి. నువ్వు దేవుడిని చూసే మొదటి దృష్టికోణమే బాగోకపోతే ఇక మిగిలినవన్నీ చూస్తున్నా నీకు తప్పనిపించదు. అందుకు దేవుడు మొట్టమొదటి ఆజ్ఞగా ఏం పెట్టాడంటే, ఇదిగో నీవు చేయాల్సిన మొట్టమొదటి నన్ను చూడడం సరిగ్గా నేర్చుకో. కనబడిన ప్రతి ఆకారాన్ని భూమి మీద నేళ్ల కింద ఆకాశంలో ఏ మెరుపు కనబడతా మెరుపుకి దేనికి పడితే దానికి దండాలు పెట్టేశావో. నీ మనసు ఎలాంటిది చెప్పినా మరులు కొలుపుతుందట, బైబిల్లో రాయబడింది మరులు కొలపబడతామట. అంటే పర్లేదులే అనే ఒక ఫీలింగ్లోకి మనం నడిపి, అంటే ఖచ్చితమైన దేవుడు మనం చూసామనుకోండి మన మైండ్ మన మనస్సు చెబుతా దేవుని చెప్పినా ఇదిగో ఈ దేవునికి ఇవి చెప్పండి నచ్చవు అని. అందుకే మొట్టమొదటి ఆజ్ఞ మనకి ఏం కనబడుతుందంటే, ఇదిగో నువ్వు దేవుడినే ఆరాధించాలి. దేవుడేంటో నీకు తెలిస్తే నువ్వేంటో తెలుస్తావు, నువ్వేంటో నీకు తెలిస్తే నీ చుట్టూ ఉన్నవారేంటో నీకు తెలుస్తుంది, నీ చుట్టూ ఉన్నవారేంటో నీకు తెలిస్తే నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీకు అన్నీ అర్థమవుతాయి. అంటే ఈ 9 ఆజ్ఞలకి మొట్టమొదటి ఆజ్ఞ గుద్దేసేది ఏంటంటే దేవుణ్ణి చూడడం సరిగ్గా నేర్చుకో. అందుకు మొట్టమొదటి ఆజ్ఞది. రెండవది తల్లిదండ్రుల్ని సన్మానించాలి, గౌరవించాలి. ఇప్పుడు అడుగుతున్నాను, నా తల్లిదండ్రుల్ని నేను గౌరవించాలి అంటే నాకు ముందు దేవుణ్ణి గౌరవించడం అంటే ఏంటో తెలియాలి. దేవుణ్ణి గౌరవించడం అంటే ఏంటో నాకు తెలియకపోతే నా తల్లిదండ్రులను కాదు కదా నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎలా గౌరవించాలి, కనీసం గౌరవంగా మాట్లాడడం కూడా మనకి రాదు. ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే ఒక సైకాలజిస్ట్ ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, ఒకడు ఊరకే రోడ్డు మీద వచ్చి సెంటర్లో పెద్ద గొడవ వేసుకున్నాడంటే కారణం ఏంటి చెప్పిన చెప్పండి, ఆడికి ఇంట్లో కుదరలేదని మీకు అర్థమైందో లేదో. ఆడు ఒకడు సెంటర్లోకి వచ్చి ఊరకే గొడవ మీద గొడవ పెట్టేసుకుంటాడంటే కారణం ఏంటంటే ఆడికి ఇంట్లో కుదరలేదు, ఆడికి మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతి లేక ఆ కోపం ఎవరి మీద జీవిస్తున్నాడు వచ్చి. ఇదిలో ఇప్పుడు అడుగుతున్నాను, నీ నడవడికి కానీ నీ ఆలోచనలు కానీ నీ సంబంధాలు కానీ లేదా నువ్వు తీసుకునే నిర్ణయాలు కానీ సరిగ్గా లేవడానికి కారణం ఏంటంటే చెప్పు, నీకు ఎక్కడో ఇంటర్నల్గా సరైన బంధం కుదరలేదు. ఆ అంతర్గతమైన బంధం నీకు సరిగ్గా కుదరలేదు కనుక నీ మైండ్ సెట్ సరిగ్గా లేదు. నీ మైండ్ ఎప్పుడైతే బాగోలేదో నువ్వు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో నీకు తెలియదు. నీ మైండ్ని కరెక్ట్ వేలో పెట్టేది ఒకే ఒక్కటే, నీ మైండ్లో దేవుణ్ణి ఏమని ఊహించుకుంటున్నావు దాన్ని బట్టే మనకి దశాదిశ నిర్ణయింపబడుతుంది. కాస్తంత ముందుకెళ్ళి మనం మాట్లాడుకుంటే, దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మరలా 10 ఆజ్ఞలు ఒక మాట నేను అడుగుతున్నాను. 10 ఆజ్ఞల్లో 9 క్రియలకు సంబంధించినవి, 1 చెప్పండి మనసుకు సంబంధించినవి. 9 క్రియలకు సంబంధి అంటే అవి క్రియలలోనే కనబడతాయి. 10వది అది మనస్సు ఎరిగిన దేవునికి మాత్రమే కనబడుతుంది. 9 అదోలా మేకప్ చేయొచ్చు కానీ 10వది మాత్రం దొరికేస్తాం ఎవరికి, దేవుడికి. ఖచ్చితంగా దేవుడు దొరుకుతాం మనం, మనసు ఎరిగిన వాడికి ఖచ్చితంగా మనం దొరుకుతాం.
ఇంకా గమ్మత్తైన మాట ఏంటంటే, ఎందుకు ఈ ప్రధానమైన ఆజ్ఞను నేను ప్రతీదీ పాటించాను? నువ్వు ఏ ఆజ్ఞ పాటించాలన్నా క్రొత్త నిబంధన అందే, అన్నిటికీ మూలం అదే అంతే. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒకరోజు ఒక పెద్ద మనిషి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాడు ఏమనంటే, ప్రభువా నువ్వు మంచి బోధకుడివి, మేము విన్నాము, నాకు పెద్ద ప్రశ్న వచ్చేసింది. ఆ ప్రశ్న ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ఒక మాటలో చెప్పగలుగుతావా అన్నాడు. ఎవరిని? యేసుప్రభుని. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒక మాటలో చెప్పనన్నాడు ఆయన. ఎందుకంటే అది ఒక మాటలో చెప్పేది కాదు. మరి రెండు మాటల్లో చెప్పాడు ఆయన? రెండు మాటల్లో చెప్పాడు. ఆ రెండు మాటలు ఏంటి? పూర్ణ నీ మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే సేవించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇదే ధర్మశాస్త్రం అన్నాడు. అడిగినోడు ఒకటి అడిగాడు, చెప్పిన ఆయన రెండు చెప్పాడు. ఎందుకు ఈ రెండు చెప్పాడంటే, ఈ 10 ఆజ్ఞలు రెండిట్లో ఉన్నాయట. మీకు లెక్కలు అర్థమవుతున్నాయి లేదు? ఈ 10 ఆజ్ఞలు రెండిట్లో ఉన్నాయట. ఈ రెండింటినీ మనం చేస్తే మన 10 ఆజ్ఞలు నెరవేర్చినవి కాదు, దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తామట. ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే, దేవుణ్ణి మనం అర్థం చేసుకొని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి గౌరవిస్తే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి గౌరవిస్తున్నాను, నేను దేవునితో భక్తి కలిగి జీవిస్తున్నాను అనడానికి ప్రాక్టికల్గా సొసైటీలో రుజువు ఏంటి చెప్పండి? రెండో ఆజ్ఞ ఏంటి? రెండో ఆజ్ఞ ఏంటి? పొరుగుణ్ణి ప్రేమ. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి నేను కనుపరుచుకునేది ఎక్కడ చెప్పండి? చెప్పండి, పొరుగుణ్ణి ప్రేమించడం. నేను దేవుణ్ణి గౌరవిస్తున్నాను అనడానికి ప్రాక్టికల్గా గుర్తు ఎక్కడ చెప్పండి? పొరుగుని గౌరవించడం. ఒకరోజు మదర్ థెరిసా గారిని అడిగారు ఒక విలేకరు వచ్చి, అమ్మా నువ్వు ఇంత సేవ ఇంత గంభీరంగా నువ్వు ఎలా చేయగలుగుతున్నావు, మా వల్ల ఒట్లేదు అర్థం చేసుకోవడం, ఎలా చేయగలుగుతున్నావు అంటే, ఆవిడన్న మాట ఏంటి చెప్పనా, నేను ఎలా చేయగలుగుతున్నా అంటే నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట ఆ తింగరోళ్ళకి అర్థమైందో లేదో ఆ రోజు. నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను కనుకే నేను ఇంత చేయగలుగుతున్నాను. ఎలా అని కాస్తంత వివరముగా అడిగితే, నా ప్రభు నా కొరకే కాదు చనిపోతా, ఆ కుష్ఠరు కొరకు, ఆ వృద్ధుడు కొరకు, ఆ నలిగిపోయిన వృద్ధురాలు కొరకు, వీళ్ళందరి కొరకు నా ప్రభు చనిపోయాడు. నా ప్రభు ఆ గుడ్డివాడు కొరకు, ఆ కుంటివాడు కొరకు, ఆ వృద్ధుడు కొరకు, ఈ వృద్ధురాలు కొరకు చనిపోతే, నా ప్రభు వీరు కొరకు కూడా చనిపోయాడు అంటే, నా ప్రభు వీరిని కూడా ప్రేమిస్తున్నాను. నా ప్రభువు నేను ప్రేమిస్తానని చెప్పుకున్నప్పుడు నా ప్రభువు ప్రేమించిన వారిని కూడా నేను ప్రేమించాను. అది ధర్మశాస్త్రం. ఎందుకు చెబుతున్నాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని గురించి అంటే, దేవుడిని నేను ప్రేమిస్తున్నానని మొట్టమొదటి ఆజ్ఞ నేను నెరవేరుస్తున్నానికి గుర్తు ఏంటంటే, వెనకాలే రెండో ఆజ్ఞ నెరవేర్చుకుంటూ నేను రావాలట. ఆ రెండో ఆజ్ఞ ఏంటంటే, ఇతరులను గౌరవించాలి, ఇతరులను మనం ప్రేమించాలి. చాలామంది ఏమంటారు అంటే, 10 ఆజ్ఞలు ఇప్పుడు లేవండి అంటారు. ఆ డైలాగ్ విన్నారు ఎప్పుడైనా? 10 ఆజ్ఞలు కొట్టేశారండి, 10 ఆజ్ఞలు ఇప్పుడు లేవండి. ఎవడన్నాడు లేవని? 10 ఆజ్ఞలు ఉన్నాయి. నైతిక విలువలు ఎప్పుడు దేవుడు కొట్టాడు మీకు ఒకసారి చెప్పాను. ఆచార కర్మకాండలు వద్దన్నాడు, నైతిక విలువలు వద్దని లేదైనా. దొంగతనం ఆ రోజు చేయకూడదు, ఈరోజు చేయకూడదు. అబద్ధం ఆ రోజు ఆడకూడదు, ఈరోజు ఆడకూడదు. వ్యభిచారం ఆ రోజు చేయకూడదు, ఈరోజు చేయకూడదు. ఎదుటోడు ఆ రోజు ఆశించకూడదు, ఈరోజు ఆశించకూడదు. మరి మారినవి ఏంటంటే, ఆ రోజు గొర్రె పిల్లని వేశారు, ఈరోజు నువ్వు గొర్రె పిల్ల వైపు చూడు. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు. మారింది ఆచారం, మారింది ఆరాధన, మారింది విలువలు మాత్రం మారో, ఎప్పటికీ మారే అవకాశం లేదు. ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, యోహాను గారి పత్రికలో కూడా చెప్పాడు ఏమనంటే, ఒకసారి చూద్దాం, చూసి ముగించేసుకుందాం, మిగిలిన భాగాన్ని వచ్చే వారం కొనసాగిద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును, తను చూసిన తన సహోదరుని ప్రేమించినవాడు తాను చూడని దేవుణ్ణి
ఎలా ప్రేమ ఎంత పెద్ద కౌంటర్ చూడండి యోహాన్ గారు అంటున్నారు. నేను మొదట ఆజ్ఞ నెరవేరుస్తున్నాను అనడానికి రెండో ఆజ్ఞ నెరవేర్చాలట. ఆ రెండో ఆజ్ఞ ఏంటి చెప్పండి? సహోదరుణ్ణి ప్రేమించాలి. నేను మొదట ఆజ్ఞ అంటే నేను ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ నేను ఏ దేవుడిని ఆరాధించట్లేదు ఆ దేవుడినే ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తు ఏంటంటే చెప్పండి, ఇతరులను కూడా నేను ప్రేమించాలి గౌరవించాలట. నేను ఇతరులను గౌరవించకుండా ఇతరులను ప్రేమించకుండా ఆ యెహోవానే నేను ప్రేమిస్తున్నానంటే చెప్పండి, అది పచ్చి అబద్ధం అట. చాలామంది చూడండి బైబిల్ చదువుకుంటారండి, క్లాసులకు వస్తారు, ప్రార్థనలకు వెళ్తారు, ఉపవాస కూడుకులు ఉంటారు, మోకాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ పక్కోడితో మాట్లాడరు. మరి అదేం భక్తో? అన్నీ చేస్తారట కానీ పక్కోడిని పట్టించుకోరట, కనీసం చూసినా చూడలేని వెళ్ళిపోతారట. చూడండి ఇది భక్తి అండి. అప్పుడు యేసుప్రభు అంటాడు, లేదా యెహోవా దేవుడు అంటాడు, ప్రభు నీ కొరకే నేను బతుకుతున్నాను ప్రభు అంటే అప్పుడు ప్రభు అంటాడు సీరియస్గా, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. ఎవరిని? ఆయనే. ఆయన అడుగుతాడు. ఎందుకు అలా అడుగుతాడంటే కారణం ఒకే ఒకటే, నువ్వు ఇతరులను ప్రేమించలేనప్పుడు, ఇతరులను గౌరవించలేనప్పుడు, నేను ఇష్టపడే ప్రజలు నువ్వు పట్టించుకోలేనప్పుడు నువ్వెవరివి అని అడుగుతాడు. ఇప్పుడు మూలని చెప్పి నేను ముగించేస్తాను ఇక. అసలు నేను మిమ్మల్ని ఎంపిక చేసుకున్నది దేనికో తెలుసా? ఇస్రాయేల్ ఒక మాట ఇస్రాయేల్ మనసులో పెట్టుకుంటే, నేను ఎంపిక చేసుకున్నది ఎందుకో తెలుసా? ఈ ప్రపంచానికి మధ్యవర్తులుగా ఉంటారని. మధ్యవర్తులుగా ఉండడం అంటే మధ్యకు చాలా ఉండమని కాదు, మధ్యవర్తులుగా ఉండడం అంటే నాకు అంబాసిడర్స్గా, నాకు ఇమేజ్గా, నాకు ప్రతినిధులుగా మీరు ఉన్నప్పుడు మీరు నన్ను ప్రతిబింబాల్లా వాళ్ళకు చూపించాలి. ఎవరికి? ప్రజలకి. వీళ్ళు ఎలా ఉంటున్నారబ్బా, ఇంత ప్రేమిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారబ్బా ఇంత ఖచ్చితంగా అంటే అప్పుడు ప్రజలకు అర్థమవ్వాలట, వీళ్ళు నమ్మే దేవుడు చెప్పండి గొప్పవాడు అని. ఎందుకు మధ్యవర్తులుగా నిలబెట్టుకున్నారంటే, మనం చేసే పనులు, మనం తీసుకునే నిర్ణయాలు, మన ప్రేమ భావజాలాన్ని బట్టి ప్రజలట వీళ్ళ దేవుడు ఎవరని ఎతికేలా దేవుడి దగ్గరికి రావాలట. అందుకు మధ్యవర్తులుగా ఆ రోజు ఇస్రాయేల్నైనా పెట్టాడు చెప్పండి, ఈరోజు క్రైస్తవులనైనా పెట్టాడు. ఇది మర్చిపోయాం మనం. దేవునికి మధ్యవర్తులు కొన్న మనం ఏం చేస్తాం చెప్పనా? మధ్యవర్తులు గుండి మధ్యలో గొడవలన్నీ పెడుతున్నాం. ఎవరి మీదకి? దేవుడు ఎవరినైతే ఆకర్షించాలనుకున్నా వాళ్ళ మీద గొడవలు పెడుతున్నాం, వాళ్ళని తిడుతున్నాం, కొడుతున్నాం, పోరాడుతున్నాం మనం. విషయం ఏంటి చెప్పనా? గేటు తీరంటే గేటు దగ్గర నిలబడి అడవడు ఎక్కువ చేస్తున్నాం మనం. నీకు బాగా అర్థమైపోలేక రాజుగారు అక్కడ ఉండి గేటు దగ్గర నేను నిలబెట్టి గేటు తీరని అడిగితే గేటు దగ్గరకు వచ్చినోడితో అన్నాడట, ఏమని? నాకు ఇష్టం లేదు రాక అన్నాడట. ఎవరిని? వచ్చినోండి. రాజుగారు ఏమో రమ్మన్నాడు, మధ్యలో ఉన్నవాడు అన్నాడట రాక అన్నాడట. రాజుగారు లెగిస్తే ఎవరిని తొక్కేస్తాడు చెప్పండి? మధ్యలోనూ తొక్కుబడేస్తాడు. నిన్ను డోర్ కీపర్గా పెట్టుకుంది నీ ఫీలింగ్స్, నీ అడావుడి, నీ బిల్డప్ ఇస్తావని కాదు, నేను పెట్టుకున్నది ఎందుకంటే నువ్వు సింపుల్ జాబు, రాజుకు విధేయత చూపిస్తూ, గౌరవాన్ని ప్రజలకు చూపిస్తూ, వచ్చిన వారు ఆహ్వానిస్తూ, గౌరవంగా విధేయతతో డోర్ ఓపెన్ చేసి రండి అని ఆయన రాజ్యంలోనికి పిలవడం. అంతకు మించి బిల్డప్ మనం ఏమీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అంతకు మించి ఎవరికి మనం అడావుడి చేయకూడదు. మన పిలుపు ఏంటంటే మధ్యవర్తులు ప్రభువు దగ్గరికి నడిపించడానికి, అంతే. ఇంకంతకు మించి ఇంకేమీ లేదు. ధర్మశాస్త్రం నుంచి నడక మనకు కనబడుతుంది చూడండి. మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ఎలా చూడాలో తెలుసుకోవాలి, రెండో ఆజ్ఞ దేవుని చూడటం నాకు తెలిస్తే ఇతరుని ఎలా చూస్తున్నానో తెలుస్తుంది. ఇతరుని ఎలా చూస్తున్నాను దాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎలా చూస్తున్నాను నాకు ఈజీగా అర్థమైపోద్ది. ఎన్ని ఆజ్ఞలు అయినాయి? రెండు అయినాయి. ఇంకేంది ఉన్నాయి? ఎనిమిది ఉన్నాయి. ఈ ఎనిమిది సంగతి వచ్చే వారం చూద్దాం. మిగిలిన సంగతులు ఏమున్నాయి? ధర్మశాస్త్రం రాను రాను క్రొత్త నిబంధనకి ఏ ముగింపు వచ్చిందో వచ్చే వారం చూద్దాం. చాలా అలసిపోయి ఉన్నాం, ఏడ్చి ఏడ్చున్నాం, హృదయాలు అన్నీ అలసిపోయి ఇలా బరియల గ్రౌండ్ నుంచి వచ్చాం. వచ్చే వారం కలుసుకుందాం. ముఖ్యంగా మీ నుండి మేము కోరుకుంటున్నది ఒకే ఒకటి, ఆ నలిగిపోయిన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నిజమే దేవా, ఆ రోజు ఇస్రాయేలీయులైనా ఈరోజు మమ్మునైనా తండ్రి, మాకు స్వతంత్రాన్ని ఇచ్చి మేము ఏ పోటీ యుద్ధాలు ఏమి చేయకుండా తండ్రి ఒక నిత్య జీవపు ఊపిరిని మాకు ఇచ్చి తండ్రి, ప్రపంచ ప్రజలకి మధ్యవర్తిగా నిలబెట్టావంటే కారణం ఒకే ఒక్కటి,
మీ స్వరూప సుగుణాలను మేము చూపిస్తూ ప్రజలను తండ్రి మీ అద్దకు పిలుపునివ్వడానికి తండ్రి ముందుగా మమ్మల్ని పిలుచుకున్నారు. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు దేవా. మీ స్వకీయ సంపాద్యముకు జనముగా ఉన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తండ్రి మీ మధ్యలో ఏ అడావిడి చేయడానికి అర్హత లేదు తండ్రి. మేము ఏ పోటీ చేశామని మాకు స్వతంత్రం వచ్చింది దేవా. మేము ఏ విజయాలు సాధించామని తండ్రి, ఏమి గెలిచామని తండ్రి ఈరోజు మేము నిలబడ్డాము తండ్రి. ఏమీ లేదు చెప్పుకోవడానికి, కేవలం మీ ఉచిత కృప. మా పితరుల దగ్గర నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు తండ్రి మా జీవితాల్లో నెరవేర్చడానికి తండ్రి మమ్మల్ని పట్టుకున్నారు. గంభీరమైన వాతావరణంలో తండ్రి సేనాయి పర్వతం మీద దిగి తండ్రి మనుషులు మర్చిపోయిన మౌలికమైన 10 ఆజ్ఞలు తండ్రి మా జీవితాల్లోనికి చొప్పించడానికి మీరు తీర్చిదిద్దిన శిలా శాసనాల తండ్రి ఎప్పటికీ మా జీవితాలు మా హృదయాల మీద తండ్రి బలమైన మౌలికమైన విషయాలు దేవా. అవి చూడడానికి చిన్నవైనా మా జీవితంలో పాటించవలసిన అతిపెద్ద విషయాలు తండ్రి. అలాగే తండ్రి మా ప్రియులు మా సహోదరులు మీ బిడ్డలు తండ్రి, మానవ తప్పిదము వలన తండ్రి మీరు 12 మగబిడ్డనిచ్చిన మనుషులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు తండ్రి, తప్పుడు వైద్యం వలన తండ్రి బిడ్డను కోల్పోయారు దేవా. వారికి తగిన సమాధానం అనుగ్రహించండి. మరలా మీ చిత్తమైతే తండ్రి బంగారం లాంటి బిడ్డను అనుగ్రహించండి తండ్రి. తండ్రి వారికి ఆ బిడ్డకి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మాకు తెలియదు తండ్రి. ఆ బిడ్డ భవిష్యత్తు ఎరిగిన మీరు ముందుగానే తీసుకెళ్ళిపోయారేమో మాకు తెలియదు. ఏది ఏమైనా తండ్రి మీకే మహిమ, మీకే ఘనత తండ్రి. అలాగే తండ్రి మా సహోదరులు ప్రతి ఒక్కరి విషయంలో తండ్రి వారి ఆరోగ్యాల కొరకు మీకు మొరపెడుతున్నాం. వారిని కూడా స్వస్థపరచండి. మరలా పిలుచుకోండి, మీ రాజ్యంలో నిలబెట్టుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి ఈ స్థానిక సంఘం కొరకు కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరిస్తారని కోరుతూ వచ్చే వారం తండ్రి ఈ గలిబిలి పరిస్థితుల నుండి శ్రమల నుండి కాస్తంత ఊరట మాకు కలిగించి అనుకూలతను మాకు ఏర్పాటు చేస్తారని కోరుతూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.